కూడా స్టార్ట్ వచ్చేసింది. ఇది మన చికెన్ మొగలై బిర్యానీ. ఇది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, నేను ఇప్పటిదాకా అంటే చికెన్ మొగలై బిర్యానీ ఇప్పుడు నేను కూడా టేస్ట్ ఎక్కడ చూడలేదు. బట్ ఇక్కడ చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి. బస్ పీసెస్ కూడా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఎగ్ విత్ ఇదానికి ఉంటుంది చికెన్, ఇది అండాపే మిగతానా, అండా మిగతానా ఇస్తే మూలలో ఎగ్ కూడా ఇదవుతుంది. అంటే ఎగ్ కూడా కలిపి వస్తుంది ఒకసారి, నార్మల్గా ఒకసారి ఖాళీగా ఏం కలుపు ఉంటుంది అంటే టేస్ట్ ట్రై చేద్దాం ఒకసారి. డిఫరెంట్ టేస్ట్ బ్రో, టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది. పీసెస్ అయితే మొగలై పీసెస్, పీసెస్ కూడా తెల్లగా ఉన్నాయి ఇవి, కానీ పర్లేదు బాగానే ఉంది అంటే బాగా ఉడికింది. పీసెస్ కూడా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనిషిని. రైస్ కూడా మంచిగా ఉంది అంటే బరాబర్ ఉడికింది. జస్ట్ ఈ లోపల ఉన్న ఎగ్ కాలడం వల్ల టేస్ట్ కొంచెం చేంజ్ అయిందేమో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అది డిఫరెంట్ టేస్ట్ ఉంది కాకపోతే కొన్ని మీకు ఇంతకుముందు వీడియో కూడా చెప్పిన మా సైడ్ పెరుగు చెట్టు అంట, ఇది కూడా వేసి చెక్ చేద్దాం. చెక్ ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ నా పైన ఫస్ట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఫుడ్ కదా అందుకే. కలుపుకొని తిన్నాక కొంచెం టేస్ట్ అంత ఫరకేం అనిపించే, బట్ ఖాళీ తింటే కొంచెం మసాలా ఎక్కువ ఉంది కదా, కలుపుకొని తింటే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇందాక మనం రెండు తందూరు రొట్టె విత్ కర్రీ చికెన్ బుక్ చేసాం కదా, కర్రీ చికెన్ గ్రేవీ అయితే ఉంది, గ్రేవీ ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉంది టేస్ట్. అంటే కర్రీ చికెన్ గ్రేవీ సీ ఫుడ్ ఏదైనా కలిపితే, సీ ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు టేస్ట్ ఉంటుంది గ్రేవీ, ఆ గ్రేవీ అయితే నాకు అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది గ్రేవీది అయితే. దీన్ని కూడా ట్రై చేద్దాం ఎలా ఉందండి. కలుపుకొని తింటే యాక్చువల్లీ బిర్యానీ తినట్లేదు, రైస్ ఆఫ్ సీ ఫుడ్ గ్రేవీ కలుపుకొని తింటే ఎలా ఉందో అలా ఉంది. మొగలై బిర్యానీ ఏది కలుపుకొని తింటే బెస్ట్ టైం అనిపిస్తుంది నాకైతే. ఇద్దరు ఇంకోటి ఐటమ్ అయితే ఇచ్చింది మనకి కలుపుకొని తినేకి, ఇది కూడా ట్రై చేద్దాం. కానీ ఇందులో చాలా ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువ ఉంది. ఓకే యాక్చువల్ నేను ఎక్కడ చూసి నాకు వరస్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. నాకు ఇది ఎక్కడ నచ్చదు, మీకు నచ్చుతుంది తినొచ్చు, నాకు నచ్చదు అని చెప్పి మీకు నచ్చదని కాదు, తినేసారి చూడండి. మొత్తం టేస్ట్ అయితే ఉచ్చిపడేసి బిర్యానీ అయితే మిగతా ఇవన్నీ వేస్ట్ చేయాలి నాకైతే, అంటే కలుపుకొని వేస్ట్ అండి. మొగలాయ బిర్యానీలో ఎగ్గుతో కలిసి వస్తుంది, మసాలా వేస్తున్నాను అంటే టేస్ట్ వేరే లెవెల్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకోటి నేను తందూరు రొట్టి కర్రీ చికెన్ రెండు బుక్ చేసాను, ఈ ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్లో మేము తినలేదండి, మాకు వర్తబుల్ అనిపించలేదు బట్ టేస్ట్ మాత్రం మంచిగా అనిపించింది. అంటే మనీ కాకుండా మాకు టేస్టే కావాలనుకుంటే ఇది బెస్ట్ నాకు అడిగితే. బట్ నేను సపరేట్ సపరేట్ బుక్ చేసుకుని కర్రీ చికెన్ విత్ తందూరు రొట్టి సపరేట్గా అంటే వేరే వేరే బుక్ చేసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ మనకి, ఎందుకంటే రెండు పీస్ ఎక్స్ట్రా వేస్తాను. ఎందుకంటే మనకి కాంబో ఆఫర్లో మనీ కూడా ఎక్కువ తీసుకుంటాడు, టేస్ట్ కూడా టేస్ట్ బాగుంటుంది బట్ మనీ ఎక్కువ తీసుకుంటాడు, అది ప్రాబ్లం. మెయిన్గా నాకేంటంటే దీని గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది.
చెప్పాయి వీళ్ళ దగ్గర ఈ ఐటమ్సే కాదు, ఫిష్ సీ ఫుడ్స్ లో కూడా ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే. లొకేషన్ కానీ మీకు లాస్ట్ చెప్తా పోయేటప్పుడు. లేదు చెప్తున్నా, కాకల బిర్యానీ ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేయడం. దీంతో వచ్చిన మసాలా ఫ్రై మసాలా, యాక్చువల్లీ పీసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, పన్నీర్ పీసెస్ టైప్లో ఉన్నాయి. టేస్ట్ అయితే మొత్తం చాలా చాలా బాగుంది. ఇది బ్లూ కొరాకో పట్టుకోవడం స్లిమ్గా ఉంది. యాక్చువల్ అంటే నేను ఎట్లాంటి పెద్ద గ్లాసులో ఇదే ఫస్ట్ టైం ఇది కూడా అయితే నేను మొగలే కానీ ఎట్లాంటి ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ అంటే ఫుడ్ బ్లాగ్స్ ఎప్పుడైతే దిగానో ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. యాక్చువల్ నాకు ఇది ఐటమ్స్ కూడా చాలా పేర్లు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నా. సినిమాలో చూస్తున్నా కదా కొంచెం స్టైల్ స్టైల్ తాగుతున్నారు చాలా మంది, అంటే కొంతమంది ఫుడ్ బ్లాగ్స్ తాగుతారు. బట్ ఇది నేను మాత్రం ఫస్ట్ టైం తాగడం. దీనికి ప్రైస్ కూడా యాక్చువల్ అంటే ఇది చాలా తక్కువే ఉంది, 60 రూపీస్ దీని ప్రైజ్. తాగడం అవ్వాలి అందుకే అనిపిస్తుంది ఒకటి. దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. పులుపు స్వీటు లైట్గా మింట్ ఫ్లేవర్ మంచిగా ఉంది. ఏ ఫ్లేవర్ నుంచి అప్లై పోతున్నాయి ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంది కానీ ఫ్లేవర్ అయితే అంత అర్థం కావట్లే. బట్ ఎట్లాంటివి అయితే ట్రై చేయాలి ఎందుకంటే చాలా చాలా బాగుంది.